డబ్బు కోసం కట్టుకున్న పెళ్ళాన్ని వదిలేస్తాడా? మనిషి చూసి మంచివాడు అనుకున్నా, కానీ ఇలాంటి పని చేస్తాడు అనుకోలేదు. అయినా ఏం చేస్తావు? తలరాతి ఎవరు మార్చగలరు? రెండు నెలల నుంచి చూస్తున్నాను, రోజు రోజుకి వాడి ప్రవర్తన మారిపోతుంది. ఈ రోజు ఏం జరుగుతుందో అని చాలా టెన్షన్ గా ఉందక్క. ఉంటానే. డార్లింగ్, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం చెప్పమంటారండి, జీవితాంతం అనే సీరియల్ చూస్తుంటే మధ్యలో కరెంట్ కట్ అయింది, అందుకే టౌన్ లో ఉన్న అక్కకి ఫోన్ చేసి కంటిన్యూ అవుతున్నా. అంత సెంటిమెంటా? సీరియల్ అంటేనే సెంటిమెంట్ కదండి. ఏ సీరియల్ చూసినా ఆడవాళ్ళ కష్టాలే. ఎందుకండి, ఎందుకండి ఎన్ని కష్టాలు ఇచ్చాడా దేవుడు? టీవీ ఆన్ చేయాలంటేనే భయం వేస్తోంది. పిచ్చి టీవీ, నిన్ను సెకండ్ హ్యాండ్ కమితే మేడం కి ఫస్ట్ హ్యాండ్ ప్రెజెంటేషన్ కావచ్చు. ఏమిటి, ఎక్కడ తీసుకెళ్తున్నారండి? నా పెళ్ళంతో కంట తడి పెట్టించేది ఏది? నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. ఏమిటి, ఏంటి టీవీ తీసాడు? అమ్మని చెప్తా. తచ్చారేదవలు, ఇప్పుడు నన్ను కాపీ కొట్టి ఇంట్లోంచి ఏదోటి తీసుకెళ్ళి అమ్మేస్తారు. అందుకే అంటారు ఐస్ ఫ్రూట్ చేకాలి కానీ నాకూడదని. ఫ్లో ఫాలో అయిపోవడమే. అయ్యో, నా మంగళసూత్రం పోయింది, పోయింది. అయ్యో, నా మంగళసూత్రం పోయింది. అయ్యో, మాయని తెలిసిన ఎర్ర కుడతా. రాత్రి ఏమైంది? మంగళసూత్రం పోయిందక్క. స్నానం చేస్తూ బాత్రూమ్ లో వదిలేసావేమో, చూసావా? లేదు చెల్లమ్మ, ఆ మంగళసూత్రం కట్టినోడికి నా మీద ప్రేమ లేకపోయినా నేను మాత్రం ఆ తాలికి ఎంతో గౌరవం ఇచ్చాను. ఇప్పటి వరకు ఎప్పుడు తీసి ఎరగను. మంగళసూత్రాన్ని అంత తెలివిగా కొట్టేసేది? మొగుడు తప్ప ఇంకెవరుంటారు? నీ మొగుడు మీద నీకేమైనా అనుమానం ఉందా? నాకుంది. అవునమ్మా, ఆ దరిద్రుడు చాలాసేపు నీ తాలికి దొంగచూపు చూశాడు. అక్క అక్క, నా స్కూటీ కనపడలేదు. నీ స్కూటీ కూడా కనిపించట్లేదా? అవునక్క, లాక్ చేసి బయట పెట్టాను. ఒకవేళ మీ ఆయన తీసుకెళ్లాడు? ఆయనకి లాక్ ఓపెన్ చేయడమే రాదు. అంటే ఇదేదో ప్లాన్ లాగా ఉందే. మీ ఇంట్లో ఏదైనా పోయిందా? లేదక్క. నేనుండగా మా ఇంట్లో వస్తువులు పోవడమా? నెవర్. అవును, మీ ఆయన నీ స్కూటీని కోటిలో అమ్మేయడానికి తీసుకెళ్లాడు కదా. ఎందుకు? ఏం అవసరం వచ్చిందో ఏమో నాకేం తెలుసు. ఇట్రా, మీ ఆయన నీ తాళిబొట్టు తీసుకెళ్లి అక్కడ ఎక్కడో తాకట్టు పెట్టి 5,000 రూపాయలు తీసుకున్నాడు, తీసుకొచ్చి ఇచ్చేసాడా? లేదు. ఇవ్వలేదా? అయ్యో పాపం, ఏమో ఇవన్నీ నాకెందుకు, పనుంది. చూడండి, తప్పంతా ఆడవాళ్ళది. ఈ మగాళ్ళు పెట్టే ఐస్ కి కరిగిపోయి సెంటిమెంట్ కి లొంగిపోయి ఇలా కుంగిపోతున్నాం. మీ వల్ల కాదంటే చెప్పండి, నేను చూసుకుంటాను. హలో, హ్యాపీ బర్త్డే టు యూ. థాంక్ యూ. ఈవినింగ్ పార్టీకి తప్పకుండా రావాలి. ష్యూర్. ఓకే. హాయ్. హలో, వాళ్ళు వచ్చారా? నువ్వే ఫస్ట్? అవునా? అయితే ఒక 50 మార్కులు ఇక్కడ సరిపోతాయా? ఐ విల్ బి దేర్ విత్ ఇన్ 10 మినిట్స్. ఓకే, బై. హాయ్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సో నైస్ ఆఫ్ యూ. మీకోసం ఏం తెచ్చానో చూడండి. వావ్, సూపర్. అటు చూడు. 30 మైనస్. ఏంటా నీ ఉద్దేశం? మేడం కృష్ణుడు పంపిస్తావా? ఏం తప్ప? తప్పు కాదు, ద్రోహం. మేడం కృష్ణుడు లాంటి భర్త వచ్చి బోల్డ్ మంది సౌత్ తో కొట్టుతామని నీ ఉద్దేశం? ఎనీ హౌ, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మేడం. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ. ప్రేమతో తాజ్మహల్ మేడం. వావ్, అద్భుతం. ఏంటి అద్భుతం? ఎవడాడు? ఎవడో కట్టిన ప్రేమ సమాధికి నాకలు. దీన్ని చూసి తెగ ముచ్చట పడిపోతున్నారే. చెప్పిన జాలే గాని నువ్వేంటి ఒట్టి చేతులతో ఊపుకుంటూ వచ్చావు? ఇలాంటి ప్రెజెంటేషన్స్ ఎన్ని తెచ్చినా ఆవిడ స్థాయిని కించపరిచినట్టే అవుతుంది. ఓహో, అలా వచ్చావా? ఇదేంటి, ఏ సినిమా టికెట్? మేడం పేరు మీద గుళ్ళు అర్చన చేయించి 500 మందికి అన్నదానం చేసిన టికెట్. అన్నదానం చేస్తే పేదవాళ్ళకి ఆకలి తీరుద్ది కానీ మేడం గారికి మిగులుద్ది? బోలెడంత పుణ్యం. మీరు ముగ్గురు నాపై చూపించిన అభిమానానికి చాలా థ్యాంక్స్. సాయంత్రం పార్టీలో అన్ని దగ్గరుండి చూసుకోవాలి. ఓకే, బాయ్. మీ అత్తయ్య డ్రెస్ లో చాలా బాగుంది. కరెక్ట్ గా నా పర్సనాలిటీకి సరిపోతుంది. అదే కళ్ళతో చూడు, నీ కూతురులాగా లేదు. అదే కళ్ళతో నువ్వు చూడు,
నీ చెల్లిలా కనపడుతుంది. అక్కర్లేదు, ఇదే కళ్ళతో చూస్తున్నాను, నిజంగానే నా చెల్లెలు వస్తాయి. ఇదేంటి బావ నా పేడం ఇక్కడికి వస్తుంది? హాయ్ సుందరి. ఏ హాయ్, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థాంక్యూ వెరీ మచ్. ఏమైపోయావే, ఎన్నిసార్లు ఫోన్ చేశాను తెలుసా? నేను ఇప్పుడు మా అమ్మతో ఉండట్లేదు. అది వాళ్ళు నా ప్రాణాలు కాపాడిన వాళ్ళు, నా బెస్ట్ ఫ్రెండ్స్. ఎండి ఒకసారి రండి. పదండి. వీళ్ళు శ్రీరామచంద్రులు. నమస్కారం. వీళ్ళలో ఒకరు నాకు లైఫ్ పార్ట్నర్ కాబోతున్నారు. అంటే వీళ్ళకి పెళ్లి కాలేదా? కాలేదు, పర్ఫెక్ట్ బ్యాచులర్స్. ఓహో, పైగా పెళ్లి పట్ల, కాబోయే భార్య పట్ల వీళ్ళకున్న అభిప్రాయాలు చూసి నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేశారు. వెరీ గుడ్. అయితే మీకు కూడా పెళ్లి కాలేదా? మేడం చెప్పారుగా, ఒకసారి కూడా కాలేదు. అరే నరసరావు, నేను వస్తున్నాను. పిలిచింది నన్ను. ఓహో, అరే కేశవరావు, నేను వస్తున్నాను. డబ్బులు నా దగ్గర ఉంటే మిమ్మల్ని ఎందుకు పిలుస్తారు? నీ పుట్టినరోజుకి రావడం నిజంగా నా అదృష్టం. హే, నాలాంటి అదృష్టవంతురాళ్ళు నా ఫ్రెండ్స్ ఇంకో ఇద్దరు ఉన్నారు, వాళ్ళని నీకు పరిచయం చేస్తాను. ఒకసారి నీ సెల్లు. యా షూర్. హలో శైలు అక్క, చెప్పు పల్లవి. సుందరి, శైలు అక్క, సావిత్రి అక్క. నమస్తే. నాకే లాంటి వాళ్ళు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్. మరో ముఖ్యమైన విషయం, మన సుందరి స్వయంవరానికి వచ్చిన ముగ్గురిని ఒక్కొక్కరుగా మీకు పరిచయం చేస్తాను, పదండి. అయ్య బాబాయ్, వాళ్ళు వచ్చేస్తున్నారా? రండి అక్క. ఈ ముగ్గురులో ఒకరే మన సుందరి చేసుకోబోయే అదృష్టవంతుడు. ఓ, అరే ఇంత వయసు వచ్చింది మీకు ఇంకా పెళ్లి కాలేదా? ఏ మిస్టర్, మీకేదన్నా ఫిజికల్ ప్రాబ్లమా? షట్ అప్, ఐ యామ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్. ఎవరో పిలుస్తున్నారు. ఆహా, ఇక్కడికి వచ్చాడు. ఏడు, నమస్కారం సార్, వస్తున్నారండి. ఎక్స్క్యూజ్ మీ, మీకెందుకు ఇంకా పెళ్లి కాలేదు? నా మనసుకు నచ్చిన వాళ్ళు దొరక్క. నేచురల్లీ సుందర్ గారు మీ మనసుకు నచ్చారా? ఏమిటయ్యా, ఏం కావాలి? వస్తున్నా. మీ ముగ్గురికి కడుపు మంటగా ఉన్నట్టుంది, వెళ్ళి భోంచేయండి. రండి, డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందాం. వదలండి, ఇక్కడ చూసిన దానికే మా కడుపులు నిండిపోయి. నా కెరీర్ లో ఇలాంటి సూపర్ ట్విస్ట్ నేను చూడనే లేదండి. అదేం లేదులేవే, నువ్వు మొగుడు కోసం ముగ్గురిని సెలెక్ట్ చేసావు కదా, ఆ ట్విస్టే అదిరింది. మేడం, వీళ్ళ ముగ్గురులో ఒకరితో మీకు పెళ్లి అయ్యే వరకు మేము అప్పుడప్పుడు మీతో టచ్ లో ఉండొచ్చు కదా? డెఫినెట్లీ. మా పల్లవికి కావాల్సిన వాళ్ళంటే నాకు చాలా కావాల్సిన వాళ్లే. థ్యాంక్స్ అండి, వెళ్దామా? బాయ్. వస్తాను. ఓకే. ఏ ఫ్యాన్ కో వేలాడతావు అనుకుంటే హ్యాపీగా వాక్మెన్ వింటున్నావా? అబే ఏం లేదు, జరిగిన గొడవకి నానా పాటలు పెడతావు అనుకుంటే హ్యాపీగా పాటలు వింటున్నావా? అంటే ఏచి పెడబొబ్బలు పెట్టాలా? వెరీ గుడ్. పెళ్లైన ఫస్ట్ డే తర్వాత ఇవాళ మళ్ళీ నచ్చా. ఈ మధ్యలో నచ్చకపోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? ఒకటి కాదు, 100 ఉన్నాయి. నీ మెడలో తాళి కట్టాక నాకు ఉన్న ఉద్యోగం పోయింది, అప్పుల పాలయ్యాను, 10 మందిలో చీప్ అయ్యాను. మిమ్మల్ని చేసుకుని నేను మాత్రం ఏ సుఖ పెట్టాను? కరెక్ట్. అందుకే మన ఇద్దరం హ్యాపీగా విడిపో. అలాగని నేను నీకేం అన్యాయం చేయను. ఒక 25 లక్షలు క్యాష్ ఇస్తా. గుడ్. తిరగటానికి ఒక కారు కొనిస్తాను. వెరీ గుడ్. ఉండటానికి ఒక పెద్ద బంగ్లా కట్టిస్తాను. సూపర్. అంతేకాదు, దాంట్లో 4 పెద్ద బెడ్రూమ్లు కట్టి 4 రూముల్లోనూ 4 టీవీలు పెట్టిస్తాను. వాటితో పాటు 4 మొగుళ్ళు కూడా ఉంటారా? సర్లే, నా సుఖాన్ని నేను వెతుకుంటున్నాను కదా, నీ సుఖాన్ని నువ్వు వెతుక్కో. ఒక మంచి వాడిని చూసి పెళ్లి చేసుకో, వాడికి ఎంత కట్టమైనా సరే నేనే ఇస్తాను. ఎంత సహృదయులండి మీరు. థాంక్స్. చిన్నప్పటి నుంచి అంతే. మీరు ఇంత త్యాగం చేస్తానంటే నాకు ఇంతకంటే ఏం కావాలి? మీరు హ్యాపీగా సుందరిని పెళ్లి చేసుకోండి, ఈసారైనా నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని మంచి మొగుడిని చూసి పెళ్లి చేసుకుంటా. ఏమైతే ఏంలే, ప్రాబ్లం సాల్వ్ అయింది.